నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఆ పంట సాగు అమ్మడం కొనడం తరలించడం వినియోగించడం ఏదైనా నేరమే వీటిని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టప్రకారం శిక్షార్హులే కానీ కంచే చేనుమేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలం విస్తృతంగా సాగుతున్న విత్సలవిడిగా రవాణా చేస్తున్న రాష్ట్రంలో ఎక్కడా గంజాయి జోరుకు అడ్డుకట్ట పడిందే లేదు క్రమం తప్పకుండా కోట్లాది రూపాయల సరుకు పట్టుబడుతున్న అధికారుల్లో చలనం వచ్చింది అంతకంటే లేదు సరిహద్దు జిల్లాలు గిరిజన ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం మరీ శృతిమించిపోతోంది మన్యం మత్తు మామూళ్ళు ఇదేదో సాధారణ విమర్శ కాదు తూర్పు గోదావరి జిల్లాలో ఏఎస్పీ ఎస్పీ వివాదం రూపంలో బయటకు వచ్చిన వాస్తవం అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది స్మగ్లర్లతో పోలీసుల ములాఖత్ ఫలితం గంజాయి అక్రమ రవాణాకు అడ్డగా మారిన అందమైన అడవి తూర్పు గోదావరి ఏఎస్పీ ఎస్పీ వివాదం రూపంలో దాని అసలు మూలాలు బయటకు వస్తున్నాయి అటవీ ప్రాంతం నుంచి ఏటా కోట్ల రూపాయల విలువగల గంజాయి ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది ఏజెన్సీలో అది బహిరంగ రహస్యం అమాయక గిరిజనులు పావులుగా పెద్దలు పబ్బం గడుపుకుంటున్న వైనమిది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో గంజాయి రవాణా ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగుతోంది డొంకరాయి సమీపంలో సీలేరు నది ఆవల ఒరిస్సా పరివాహక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన గంజాయి సాగుతోంది గుర్రాలూరు అల్లూరు కోట హిందుగుడ పుర్మనూరు రాజగడ గుంటవాడ వంటి గిరిజన గ్రామాలు గంజాయి సాగుకు ఆవాస కేంద్రాలుగా మారాయి అమాయకులైన అడవి బిడ్డల్ని డబ్బుతో ప్రలోభపెట్టి వేల ఎకరాల్లో అక్రమార్కులు గంజాయి సాగు చేయిస్తున్నారు ఆ గంజాయిని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ తమిళనాడు కేరళలోని కొచ్చిన్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు నాణ్యమైన గంజాయిని పండించేందుకు తమిళనాడు నుంచి వచ్చిన కొందరు ఒడిషా సీలేరు పరివాహక ప్రాంతంలో శిక్షణనిస్తున్నారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సీలేరు గోదావరి దాటి వెళ్ళి అక్కడ కొనుగోలు చేసుకుని గోదావరి అంతా పాలగడ్డ వస్తామండి పాలగడ్డ వచ్చి పాలగడ్డ నుంచి మట్లపాడు మట్లపాడు నుంచి బొడ్డగండి ఇలా తిరిగి వచ్చి బొడ్లంక బొడ్లంక నుంచి పెరగొలస మలిశాల వచ్చేటప్పటికి ఐదు రోజులు పడుతుందండి ఐదు రోజులు పడి అక్కడ దిక్కిని దాచి అక్కడ అమ్ముతామండి బయటోళ్ళు వస్తారు తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి ఏటా 100 కోట్ల విలువైన గంజాయి మార్కెట్ కు తరలిపోతోంది ఇక్కడ 30 కేజీలు ఉండే గంజాయి బస్తాను 30 వేలకు కొంటారు మార్కెట్ లో దాని విలువ లక్షల్లో ఉంటుంది ఏజెన్సీ 7 మండలాల్లోనూ ఈ స్మగ్లింగ్ భారీగా ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్ కు నెల నెల ముడుపులు ఇస్తారు జగ్గంపేట గండేపల్లి మల్లిసాల సీతానగరం ప్రాంతాల్లో వీటిని నిల్వ చేస్తారు రైతుల వద్ద కిలో 100కు కొనే దళారులు దాన్ని 300కు అమ్ముతారు తూర్పు గోదావరితో పాటు పశ్చిమ గోదావరి ఖమ్మం విశాఖ సరిహద్దుల్లోని అడవుల్లో గంజాయి వనాలు అందరికీ తెలిసిన విషయమే ఒరిస్సాలోని సీలేరు నది ఒడ్డున చిత్రకొండ తాలూకాలోని పప్పులూరు సరిగడ్డ చింతగున్నాలి పసుపులంక కుర్మనూరు గిల్లమడుగు కెందుగూడ రాచబెడ సబన్గూడ అల్లూరు కోట గుర్రాలూరు తదితర గ్రామాల్లో పాపికొండల్లోనూ గంజాయి సాగు నిరాటంకంగా సాగుతోంది అలా పండించిన గంజాయిని సీలేరు నది దాటించి ఎవరికంటా పడకుండా రంపచోడవరం ఏజెన్సీలోని రోడ్డు రవాణా ఉన్న ప్రాంతానికి తీసుకువస్తారు అక్కడి నుంచి జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు జగ్గంపేట మల్లిసాల గండేపల్లి సీతానగరం ప్రాంతాలు అనువైనవిగా వీరు ఎంచుకుంటారు ఒక్కో బస్తాకు 30 కేజీల చొప్పున నింపుతారు తక్కువ పరిమాణంలో మాత్రమే గంజాయిని స్మగ్లర్లు రవాణా చేస్తారు సపోర్ట్ లేనిది ఇక్కడ వేయించుకోవడం కదలదు మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ అనుకుంటే ఇక్కడ టైట్ చేసి ఇప్పుడు వైజాగ్ అక్కడ కూడా వెళ్ళిపోయి కొన్ని వైజాగ్ నర్సీపట్నం చింతపల్లి కూడా మీరు రీసెంట్గా పట్టుకున్నారు ఏంటంటే మొత్తం టైట్ చేసే వాళ్ళకి ఇంకా రూట్ ఉండదు కానీ అదే డ్రైవర్ పర్ లోడ్ పర్ కాంట్రాక్టర్ నుంచి 1,40,000 తీసుకొని ఇదంతా మేనేజ్ చేయడం డబ్బులు తీసుకొని లారీలు కలిసి పంపడం జరుగుతుంది ఎవరైనా అట్లా సపోర్ట్ చేస్తే వాడు పేరు చేరిందంటే ప్రతి 1 ఇయర్ ఇలాంటి కేసులు ఉన్నాయా మీరు అంటున్నారు గంజా ఉంటుంది మనుషులు లేరని ఏం చేస్తారంటే మన వాళ్ళు వెళ్ళేసరికి కొంతమంది పారిపోతుంటారు ఎవరన్నది ఎసెప్ట్ అయిన చేయడం కొంచెం టైం పడుతుంది తూర్పు గోదావరి జిల్లా మన్యమే ఎందుకు రవాణా కేంద్రంగా మారిందంటే జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం కాలినడకన కూడా మన్యం నుంచి బయటపడే వీలు ఉండటం రాజమండ్రి అనపర్తి మల్లిసాల కోరుకొండ తిరుమలాయపాలెం ప్రాంతాల్లో ఈ అక్రమ సాగుకు కొమ్ము కాస్తున్న వారు ఉండటంతో ఇక్కడి నుంచే ప్రధాన రవాణా సాగుతోంది ఒడిషాలో పండుతున్న గంజాయిని సీలేరు దాటించి తూర్పు గోదావరిలోని పాలెగడ్డ మంగంపాడు నవ్వగూడెం రాజకాంపు మర్రిగూడెం బచ్చులూరు ఆంపవర్ జెండాకుపి
విశాఖలోని టిఆర్సీ క్యాంపు తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు. అక్కడ నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం, రాజమండ్రి, చింతూరు, భద్రాచలంల మీదుగా బయటి ప్రాంతాలకు తరలిస్తారు. పాపికొండల నుంచి కొల్లూరు మీదుగా నాటు పడవల ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి నెల 20 మంది గిరిజనులు ఈ కేసుల మీద జైళ్లకు వెళుతుంటారు. అలా ఆ అక్రమ రవాణాకు ఖమ్మం జిల్లా రాజమార్గంగా మారింది. అధికారుల కనుసన్నల్లోనే వ్యాపారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. వరి పొట్టు, రంపపు పొట్టు, తూనికాకు ఇతర ధాన్యాల రూపంలో బస్తాల్లో గంజాయిని కుక్కి రోజు భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత మే 4న చింతూరు మండలం మోతుగూడెం వద్ద 1 కోటి రూపాయలు విలువ చేసే 41 బస్తాల గంజాయిని పట్టుకున్నారు. అంతకు ముందోసారి పాల్వంచ డివిజన్ లోని పినపాక మండలం కరకగూడెం అటవీ ప్రాంతంలో 1 కోటి విలువైన గంజాయి పట్టుబడింది. దాన్ని పండించింది, ప్రోత్సహించింది ఓ పోలీసు అధికారి అన్నది సంచలనం రేపింది. 2010లో డొంకరాయి ప్రాంతంలో 2 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుకున్నారు. ఆ కేసులో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో అక్కడి ఎస్ఐ రావులపాలెంలోని ఓ లాడ్జ్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా సంచలనం సృష్టించింది. ప్రస్తుత వివాదంతో గంజాయి రాకెట్లో పోలీసుల పాత్రపై ఆ అనుమానాలు మరింత బలపడేలా చేసింది. ఎస్పీ గారు తన డ్రైవర్ని బసవాని అతను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని ద్వారా తన ఏఎస్పీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గంజాయి ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ గంజాయి కాంట్రాక్టర్స్ దగ్గర 1,40,000 తీసుకొని ఈ డ్రైవర్ ఎస్పీ డ్రైవర్ అందరినీ మేనేజ్ చేస్తూ 20 లక్షలు 30 లక్షలు ఈవెన్ కోట్స్ వర్త్ గంజాయి ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి పోవడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే ఆపడం స్టార్ట్ చేశానో అక్కడి నుంచి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సీనియర్ ఆఫీసర్స్కి వాళ్ళకి వీళ్ళకి నా గురించి నేను పోయిన ఎడ్యుకేషన్స్ పెట్టి నా మూమెంట్ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఏదంటే స్పైయింగ్ నా మీద పెట్టి ఇంకేంటంటే మొత్తం నేను నన్ను వేరే చోటు పంపించేసి వేరే అసైన్మెంట్ కాకినాడ పంపించేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. ఏఎస్పీ గారు ఎస్పీ మీద కంప్లైంట్ పెడితే నేను ఆన్సర్ చెప్తే బాగోదు, అది సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి. అలిగేషన్స్ వేరే డిఎస్పీ పైన కానీ ఓఎస్డీ పైన కానీ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. నా పైన అలిగేషన్ చేస్తున్నారు కాబట్టి నాకంటే సీనియర్ ఆఫీసర్స్ దానికి జవాబు చెప్పగలరు. అంటే సీనియర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాను, ఏమి చెప్పండి, నో కామెంట్స్. నో కామెంట్స్. తూర్పు గోదావరిలోనే 100 కోట్లకు పైగా సాగుతున్న ఈ వ్యాపారంలో పోలీసులకు 20 కోట్లు పైనే ముడుపులు అప్పజెబుతారు. దీనిలో మండపేట, రావులపాలెం, అనపర్తి ప్రాంతంలోని పెద్దలకు సంబంధాలుంటాయి. ప్రస్తుత ఎస్పీ త్రివిక్రమ్ వర్మ గతంలో ఏజెన్సీలో ఏఎస్పీగా పనిచేశారు. 4 నెలల క్రితం వచ్చిన నవీన్ కుమార్ వరంగల్లో పట్టుకున్న ఓ గంజాయి లారీకి సంబంధించి విచారణ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైనట్లు వినికిడి. బెయిల్ పిటిషన్ని వచ్చినప్పుడు నేను ఏంటంటే దాన్ని అపోజ్ చేయాలి మనం అని చెప్పేసి చెప్పాను. అయితే దాన్ని 2 టైమ్స్ నేను చెప్పినందుకు అంటే ఎస్పీ గారు ఫోన్ చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి లేకపోతే మీరందరూ లోపల ఉంటారని చెప్పేసి మా సిఏని ఎస్ఐని బెదిరించారు. వీళ్ళేంటంటే రిటర్న్గా రాసిచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా, వీళ్ళందరూ బయటకు రావడం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి వీళ్ళంతా ఫస్ట్ టైం అఫెండర్స్ అని చెప్పేసి రాసి రిటర్న్ అష్యూరెన్స్ తీసుకున్న తర్వాతనే బెయిల్గా బయటకు వచ్చారు వీళ్ళంతా. ఈవెన్ మెజిస్ట్రేట్ కూడా షాక్ అయినాడు, ప్రాసిక్యూషన్కి ఇంట్రెస్ట్ లేదు కావాలి వాళ్ళు బయట తీసుకొస్తా అనుకున్నాను. విశాఖ జిల్లాలో కేవలం 4 రోజుల్లో సుమారు 15 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే ఈ మాఫియా ఎంతగా రెచ్చిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జీ మాడుగుల మండలం కిల్లంకోట, మద్దిగరువు, జీకే వీధి మండలం సీలేరు సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రంలో గంజాయి సాగవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర గతంలో కీలకంగా నిలిచింది. ఈ కేసులో ఇప్పటికే జీ మాడుగుల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్, మరో హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. గతంలో జిల్లాలో పనిచేసిన పులి విజయ్ కుమార్ అనే ఇన్స్పెక్టర్ వరంగల్ కోర్టులో లొంగిపోయి రిమాండ్ లో ఉన్నారు. ఏ శ్రీనివాస్ అనే మరో ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పివి రమణ అనే మరొక ఎస్ఐ, జే శ్రీనివాసరావు అనే ఇన్స్పెక్టర్ పైన చర్యలకు డిఐజీ స్వాతి లక్రా వద్ద దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. నర్సీపట్నం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ అర్జున్ గంజాయి వ్యాపారుల నుంచి దొరికిన మొత్తంలో కొంత కాజేశారనే ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఇంత జరిగాక కూడా పాడేరులో అక్రమంగా తరలిస్తున్న 1 కోటి విలువైన 700 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న రోలుగుండ మండలం బీబీపట్నం సమీపంలో 20 లక్షల విలువైన 110 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పొలాల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న రోలుగుంట మండలంలోని బీబీపట్నం సమీపంలో 1000 కిలోలు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేయగా 14 మంది పరారయ్యారు. ఈ నెల 22న జీ మాడుగుల మండలం మద్దిగరవు వద్ద 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారయ్యారు.
ఈ నెల 20న అనంతగిరి పోలీసులు 30 కిలోల గంజాయి పట్టుకొని ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ నెల 17న అరకులయ్య పోలీసులు 300 కిలోలు పట్టుకొని తమిళనాడుకు చెందిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ నెల 16న కోటి రూపాయలు విలువ చేసే 650 కిలోల గంజాయిని గూడెం కొత్తవీధి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గుర్ని అరెస్టు చేశారు. ఈ నెల 13న చింతపల్లి పోలీసులు 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గుర్ని అరెస్టు చేశారు. రాష్ట్రంలో మరో గంజాయి అడ్డాగా పేరుబడ్డ మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ మండలం ఇరక్పల్లి ఎనక్పల్లి కరస్గుర్తి తోర్నాల్ బోరంచ్ కంగ్డి మండలం వాంగడాల్ రోసోల్ బీంద్రా గ్రామాల్లో 100 ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. అక్కడి నుంచి మహారాష్ట్ర కర్ణాటకకు రహస్యంగా ఎగుమతి చేస్తున్నారు. మొక్కుబడిదాడుల పుణ్యమాని వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా రుజువైన సందర్భాలు అరుదుగానే కనిపిస్తుండడం యంత్రాంగం చిత్తశుద్ధికి నిదర్శనం. గడిచిన 5 ఏళ్ల కాలంలో చేతివేళ్లపై లెక్క పెట్టేంత మందికి మించి శిక్షలు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గంజాయి సాగు అక్రమ రవాణాకు సంబంధించి కోర్టులో కేసు రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష 100,000 రూపాయల జరిమానా ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు తనిఖీ కోసం వస్తున్నారంటే చాలు, ఆ విషయం వారి చెవిన పడుతుందంటే సంబంధిత సాగుదారుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెదక్ జిల్లాకు సంబంధించి గత నెల వ్యవధిలో 12 సార్లు గంజాయి తోటలపై దాడులు చేసి సుమారు 30 కోట్ల విలువ చేసే మొక్కల్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారికి పట్టుబడుతున్న గంజాయి 30% లోపే. ప్రస్తుత ఏఎస్పీ ఎస్పీ వివాదంతో ఈ గంజాయి దొంగ పోలీసు ఆట ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.